నమస్తే మనసా వాచ కర్మణ దేశహితం కోసం ప్రారంభమైన నేషనలిస్ట్ హబ్ ప్రస్థానం అశేషమైన ప్రేక్షకాదరణతో అప్రతిహతంగా కొనసాగుతోంది నేషనలిస్ట్ హబ్ ప్రారంభించి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ మూడవ తేదీ శనివారం రోజున హైదరాబాద్ ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో నేషనలిస్ట్ హబ్ కాంక్లేవ్ ట్వంటీ ట్వంటీ టూ నిర్వహించబోతున్నా స్వరాజ్య టు సురాజ్య అనే థీమ్ లైన్తో ప్రముఖ జాతీయవాదుల సమక్షంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నేషనలిస్ట్ హబ్ భవిష్యత్ ప్రణాళికను నిర్దేశించబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం అలాగే జాతిని జాగృతం చేసే ఐదు అంశాలతో కూడిన సెషన్స్ ను కూడా నిర్వహించబోతున్నాం ఈ సెషన్స్ లో వివిధ రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖులు దిశానిర్దేశం చేయనున్నారు జాతీయవాద మిత్రులు అధిక సంఖ్యలో హాజరై ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేషనలిస్ట్ హబ్ కోరుతోంది ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాల్ని మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో చూడవచ్చు నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ నేను ఊహా సంతోష్ ఇవాళ టాపిక్ చూద్దాం అడిగి కొట్టించుకోవడం అనే సామెత తెలుసు కదా ప్రస్తుతం తెలంగాణలో హిందూ సమాజానికి ఈ సామెత సరిపోతుందేమో మునావర్ ఫారూఖీ అనే సోకాల్డ్ స్టాండప్ కమెడియన్ హైదరాబాద్లో రాజేసిన నిప్పు ఇంకా రగులుతూనే ఉంది రెడ్ కార్పెట్ పరిచి వందల మంది పోలీసులకు సెక్యూరిటీగా పెట్టి మరీ కేసీఆర్ సర్కార్ మునావర్కు రాజమర్యాదలు చేసింది గతంలో హిందూ దేవీ దేవతలను విమర్శించిన ఆధారాలున్నా కూడా ఏకంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో మునావర్ను బ్యాన్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం మాత్రం అతడికి డోర్లు బార్లా తెరిచి అగ్నికి ఆజ్యం పోసింది ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయో మనం చూస్తూనే ఉన్నాం దీంతో హిందూ సంఘాలు నాయకులు ప్రజలు అతడి షో నిర్వహించకూడదని రోడ్డెక్కారు ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ నుంచి సస్పెండ్ కావడమే కాకుండా ప్రస్తుతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇదంతా సీఎం కేసీఆర్ కుట్రపూరిత వ్యవహారమని బిడ్డపై వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు పన్నిన పన్నాగమని ఇంతకు ముందు ఆధారాలతో సహా ఓ విశ్లేషణాత్మక కథనాన్ని అందించా ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మునావర్ ఫారూకీ గురించి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అదేంటంటే అతడు హైదరాబాద్ షో కోసం అతడు తీసుకున్న పారితోషకం గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది ఆ విషయం తెలుసుకునే ముందు అసలు ఎవరి మునావర్ అనే విషయం గురించి తెలుసుకుందాం ముంబైలోని డోంగ్రీకి చెందిన మునావర్ ఏక్తా కపూర్ రియాలిటీ షో లాకప్ లో గెలుపొంది అంతో ఇంతో ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు ఆ తర్వాత చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు ఓ వర్గంలో అతడికి ఫాలోయింగ్ పెరగడానికి ఈ వివాదాలే కారణమని కూడా అంటుంటారు ఇక రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో స్టాండప్ కామెడీ షోలో హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు అతడిని అరెస్ట్ చేశారు అతడు ఒక నెల జైలు జీవితం కూడా గడిపాడు ఇక మునావర్ ఫారూఖీ ఇటీవల హైదరాబాద్లో స్టాండప్ షోలో పాల్గొన్నాడు ఈ ప్రోగ్రాంను ఆపాలని ఎంతోమంది డిమాండ్ చేశారు ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు హిందూ సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను హౌస్ అరెస్ట్ కూడా చేశారు ఇక ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ స్టాండప్ షో కోసం మునావర్ ఎంత తీసుకున్నాడు అనే విషయమై తీవ్ర చర్చ కూడా జరుగుతోంది సెలభ్వాలా డాట్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండు నాటికి మునావర్ ఫారూకీ ఆస్తుల విలువ రెండు కోట్లు ఇదంతా అతడు స్టాండప్ షోల ద్వారా సంపాదించింది గతంలో మునావర్ ఒక్క స్టాండప్ షోకి లక్షన్నర నుంచి రెండున్నర లక్షలు తీసుకునేవాడు అతని పాపులారిటీ కారణంగా ఇప్పుడు ఒక్కో షోకి మూడు నుంచి నాలుగు లక్షలు తీసుకుంటున్నాడు హైదరాబాద్లో షో కోసం కూడా అతడు అదే మొత్తం లేదా అంతకంటే ఎక్కువ వసూలు చేసినట్లుగా భావిస్తున్నారు అయితే హైదరాబాద్లో చోటు చేసుకున్న వివాదం కారణంగా అతడి షోలు పలు నగరాల్లో రద్దవుతూ వస్తున్నాయి ఢిల్లీలో షో చేసేందుకు ప్రయత్నించిన హైదరాబాద్ సహా పలు చోట్ల చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఢిల్లీ పోలీసులు అతని షోకు అనుమతి నిరాకరించారు మునావర్ షో కారణంగా మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు దీంతో సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీసుల రిపోర్ట్ ఆధారంగా మునావర్ షో కోసం చేసుకున్న దరఖాస్తును ఢిల్లీ పోలీసులు తిరస్కరించారు ఫారూఖీ షోకు అనుమతి నిరాకరించకుండా ఉంటే నిరసన ప్రదర్శన చేపడతామని విహెచ్పి భజరంగ్ దళ్ హెచ్చరించాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా మునావర్ ఫారూఖీ షోలు నగరాల్లో రద్దవడం ఖాయం ఇకపై అతడి షోలు జరగడం కూడా సందేహమే